హలో గైస్, వెల్కమ్ టు ఫార్ అవర్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్ గైస్. గైస్, ఈరోజు ఈ వీడియో టాపిక్లో మనం OB30 అప్డేట్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. అలాగే మనకి నెక్స్ట్ వెపన్ రాయల్, అలాగే మనకి నెక్స్ట్ ఇంక్యుబేటర్, వీటన్నిటి గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. ఇంకైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, అన్న మన ఛానల్ కన్నా కొత్త కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి అయితే పెట్టుకోండి. అప్పుడైతే నేను చేసే వీడియోస్ అన్ని మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. ఫస్ట్ వచ్చేసి మనకి OB30లో చాలా లీక్స్ అయితే వచ్చాయి. దాంట్లో మనకి ముఖ్యమైన లీక్స్ అయితే ఏవి, వాటి గురించి అయితే చూద్దాం అనమాట. OB30లో మనకి 2 క్యారెక్టర్స్ అయితే రాబోతున్నాయి. ఆ క్యారెక్టర్స్ ఎబిలిటీస్ గురించి చూద్దాం, అలాగే వాటి నేమ్స్ కూడా అయితే రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ క్యారెక్టర్ నేమ్ చూసుకున్నట్లయితే లియాన్ అనమాట. ఇతను ఒక యంగ్ బాస్కెట్బాల్ స్టార్ అనమాట. అలాగే ఇతని ఎబిలిటీస్ చూసుకున్నట్లయితే ఇతను ఎప్పుడైతే సర్వ్ అయితే చేస్తుంటాడో ఆ టైంలో వచ్చేసి ఇతని హెచ్పీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా అనేసి దీని ఎబిలిటీ అయితే అంటున్నారు. అలాగే మనకి సెకండ్ క్యారెక్టర్ చూసుకున్నట్లయితే ఇతని పేరు వచ్చేసి హసేన్. అలాగే ఇతను వచ్చేసి ఒక పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లో ఒక స్టూడెంట్ అనమాట. అలాగే ఇతని ఎబిలిటీ చూసుకున్నట్లయితే ఇతను ఎప్పుడైతే ఒక ఎనిమిని అయితే బీట్ చేస్తారో ఆ తర్వాత మిగతా ఎనిమిస్ అనే వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ పొజిషన్స్ అనేది మనకైతే కనిపిస్తుంది. అదైతే ఇతని ఎబిలిటీ అయితే అంటున్నారు. నాకు తెలిసినంతవరకు నాకు సెకండ్ ఎబిలిటీ, అలాగే మనకి ఫస్ట్ క్యారెక్టర్, ఈ 2 క్యారెక్టర్స్ అనేవి చాలా ర్యాంక్ పుషింగ్లో అయితే అవసరం అవ్వచ్చు. అలాగే మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 6v6 మోడ్ అయితే రాబోతుంది. అది కూడా మనం 12 మెంబర్స్ అయితే ఆడొచ్చు అనమాట. ఇది మనకి OB30లో ఇంకొక అప్డేట్. ఆ తర్వాత మనకి రాబోతున్న OB30 అప్డేట్ వచ్చేసి ఈ M4A1 అనమాట, గోల్డ్ కలర్ M4A1 అనేది మనం తొందరలో అయితే చూడబోతున్నాం. మనకి OB30 గురించి చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. దాంట్లో మనకి ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇవ్వనమాట. మిగతావన్నీ మనకి ఇంకా ఇమేజెస్ అయితే రాలేదు, వాటి గురించి అయితే చెప్పడం వేస్ట్ అయితే అనిపించింది. ఆ తర్వాత కలిసి మనకి నెక్స్ట్ మోకో ఈవెంట్ అనేది అందరికైతే తెలుసు, September 6th నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ ఈవెంట్ గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడదాము. మనకి ప్యాన్ అనేది తొందరలో అయితే రాబోతుంది అనమాట, అది కూడా ఫ్రీగా. ఈ ప్యాన్ వచ్చేసి మనకి 12 సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈవెంట్ అయితే 18 సెప్టెంబర్ అయితే ఉంటుంది అనమాట. ఇది 7 డేస్ లాగిన్ నుంచి మనకి ఈ ప్యాన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా నెక్స్ట్ వెపన్ రాయల్ గురించి అయితే చూసేద్దాం అనమాట. మనకి రాబోతున్న నెక్స్ట్ వెపన్ రాయల్ ఇక్కడ చూసుకోవచ్చు స్పాచ్ స్కిన్ అనమాట. ఇది నేను ఆల్రెడీ అయితే చెప్పాను. అలాగే దీని ఎబిలిటీస్ కూడా అయితే మనకి రియలే, డబల్ డ్యామేజ్, అలాగే మనకి మైనస్ యాక్యురేసీ అయితే ఉంది, అలాగే ప్లస్ వచ్చేసి అమో అయితే ఉంది, అంటే మ్యాక్సిన్ అయితే ప్లస్ అయితే ఉందన్నమాట. ఈ రెండు ఇది మనకి రాబోతున్న నెక్స్ట్ వెపన్ రాయల్ అనమాట. ఈ వెపన్ రాయల్ గురించి మనం ముందే అయితే మాట్లాడుకున్నాం, కానీ ఇది మనకి కన్ఫర్మేషన్ గురించి అయితే చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఇంక్యుబేటర్ గురించి అయితే చూద్దాము. మనం ఇంక్యుబేటర్ గురించి కూడా ఆల్రెడీ అయితే చెప్పామన్నమాట, కానీ ఇంకొంతమందికి కన్ఫర్మేషన్ అయితే కావాలనైతే అడుగుతున్నారు. అందువల్ల అయితే నేను ఇప్పుడైతే నెక్స్ట్ రాబోతున్న ఇంక్యుబేటర్ గురించి అయితే చూపిస్తాను. అలాగే నా మన ఛానల్కి ఉన్న కొత్త కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి అయితే పెట్టుకోండి. అలాగే గైస్, వీడియో చూసి ఇంకా ఎవరైతే లైక్ కొట్టలేదు ఒక్కసారి అయితే లైక్ అయితే కొట్టేసినా. అలాగే మనకి ఇప్పుడు ఒక టాప్ అప్ ఈవెంట్లో మనకు ఒక కార్ అయితే వచ్చింది, అది కూడా మనకి 200 డైమండ్స్కి. ఈ కార్స్ అనేవి మనకి ఇంకో మిగిలిన కార్స్ అయితే మనకి మ్యాక్సిమం ఈ టోకన్ టవర్లు అయితే తీసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. ఇలాగైతే చూడొచ్చు మనకి ఇక్కడ గోల్డ్ కలర్ కార్ అయితే కనిపిస్తుంది. ఇంకోటి మనకి ఈ 5 స్పిన్స్ అయితే చేస్తుంటాం కదా, దాంట్లో అయితే మనకి కనబడే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ రెండు వచ్చేసి మనకి మ్యాక్సిమం టోకన్ టవర్లు అయితే రావడానికి అయితే ఉంటుంది. ఇంకా వీడియో చూసి ఎవరైతే లైక్ కొట్టలేదు ఒక్కసారి అయితే లైక్ అయితే కొట్టేసాను. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఇంక్యుబేటర్స్ గురించి అయితే చూసేద్దాం అనమాట. మనకి రాబోతున్న నెక్స్ట్ ఇంక్యుబేటర్ స్కిన్స్ అయితే మనకి MP5 స్కిన్స్ అయితే రాబోతున్నాయి. దీంట్లో మనకి ఫస్ట్ స్కిన్ చూసుకున్నట్లయితే డబల్ రేట్ ఆఫ్ ఫైర్, అలాగే సింగిల్ రేంజ్ అయితే రాబోతుంది అనమాట. ఇది చాలా పవర్ఫుల్ గన్ అయితే చెప్పొచ్చు. MP5 స్కిన్స్లో మ్యాక్సిమం డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ స్కిన్స్ అనేవి వేరే లెవెల్లో అయితే పడతాయన్నమాట. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ స్కిన్, అలాగే ఇదైతే మనకి డబల్ డ్యామేజ్ అయితే వస్తుంది. ఇది కూడా ఒక మంచి స్కిన్ అయితే చెప్పొచ్చు. అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే పింక్ కలర్ అనమాట, ఇది కూడా మనకి సింగిల్ డ్యామేజ్, అలాగే డబుల్ ఆర్మర్ పెనట్రేషన్తో అయితే వస్తుంది. ఇవి కూడా అంతా మనకి ఒక లెజెండరీ లుక్ అయితే ఇస్తుంది అనమాట, థర్డ్ గన్ కూడా అయితే. అలాగే మనకి గ్రీన్ కలర్ స్కిన్ అనమాట, ఈ గ్రీన్ కలర్ స్కిన్కి మనకి డబల్ రేంజ్ అయితే రాబోతుంది. అలాగే అన్న ఇది చూసుకున్నట్లయితే మనకి ప్రతి ఒక్క MP5 స్కిన్ అనేది ఒక యానిమేషన్ అయితే క్రియేట్ చేస్తుంది. అలాగే చాలామంది అయితే MP5 లవర్స్ కూడా అయితే ఉంటారు. నాకు కూడా MP5 స్కిన్ అనేది చాలా ఇష్టం అనమాట, అదే MP5 గన్ అనేది చాలా ఇష్టం అనమాట. దీని గురించి చూద్దాం మనం. 50% ఆఫ్లో అయితే ఒక మంచి స్కిన్ అయితే తీయడానికి అయితే ట్రై చేద్దాం అనమాట. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చే లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఏమన్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లవ్ యూ ఆల్ గైస్, బాయ్ బాయ్.